ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మద్యం రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కళ్ళు సంబంధించి దాన్ని గవర్నమెంట్ పరంగా ఉత్పత్తి చేసి కానీ లేదంటే కొంతవరకు ఎవరైతే ఈ వ్యసనం కావచ్చు లేదా అలవాటు కావచ్చు మద్యం ప్రియులకి సంబంధించి ఇదేమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా? మద్యము కళ్ళు రెండు ఒకటి కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందే, మద్యానికి కళ్ళు ప్రత్యామ్నాయం అవ్వదు. ఇప్పుడు మద్యం అనేది ఒక దురలవాటు, బానిసలు అవుతారు. కళ్ళు అనేది ఒక పానీయం, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ అవుతుంది. కొబ్బరికాయని, కొబ్బరి నీళ్ళని మనం ఎలా సేవిస్తున్నామో కళ్ళు కూడా అంతే. ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఒక పానీయం హెల్త్ డ్రింక్ అంటారు. అది 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 ప్రూవ్ అయింది. దానిపైన పరిశోధనలు జరిగినాయి, సైంటిస్టులు చెప్పారు. దాన్ని మద్యంతో కలపడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే గవర్నమెంట్ పేటెంట్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నేరేటి ఇట్లాంటి తీసుకొస్తారు ఖచ్చితంగా. నేరా లాంటి సిస్టంలోకి దీన్ని అభివృద్ధి పరిచి ఆ విధానంలోకి తీసుకెళ్లేటటువంటి ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి గౌడ్ కులస్తులందరూ అడుగుతున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్ కాబట్టి దాన్ని పరిశీలనలో తీసుకుంటారు. దాన్ని మాత్రం పరిశీలనలో తీసుకుంటుంది. వంశీ మోహన్ గారేమో అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి కోసమని నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నానని చెప్పి వచ్చారు. ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా అభివృద్ధి జరగట్లేదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాను అన్నారు. అది ఎట్లా అనుకోవాలి? మరి చేస్తున్నారని వచ్చారా లేకపోతే చేయట్లేదు అని? ఇంకా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇంకా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. మీరు దుట్ట రామచంద్రరావు గారికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఆయనకి ఇప్పటికి మీకు ఎలాంటి సంబంధాలు? పార్టీ లైన్లో ఉండేవాళ్ళం, అందరితో సత్సంబంధాలు ఉంటాయి. మాకంటూ వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. పార్టీ ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మా పార్టీ అధిష్టానం మీరు ఈ లైన్లో వెళ్ళండి అంటే వెళ్తాం, అంతే ఖచ్చితంగా. అంటే మీకు ఆయనకి ఎట్లాంటి సంబంధాలు, అనుబంధాలు? రాజకీయంగా మంచి అనుబంధం ఉంది, వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధంగా ఉంది. యాలగడ్డ వెంకట్రావు గారికి సంబంధించి ఎట్లాంటి పనిచేశారు మీరు ఆయనకి పార్టీ కోసం? బాగానే పనిచేశాం. 2019 ఎన్నికల్లో ఈ గ్రామంలో, ఈ గ్రామానికి వచ్చేసరికి, చెప్తున్నారు మా గ్రామానికి వచ్చేసరికి 56 ఓట్లు తెలుగుదేశం మెజార్టీ. అంతకుముందు 780 ఓట్లు పైచిలుపు 2014 ఎన్నికల్లో వంశీమోహన్ గారికి మెజార్టీ టీడీపీ. ఏ మేరకు పనిచేసామనేది అర్థమవుతానుంది. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటిది కూడా పరిగణలో తీసుకోవాలి. లాస్ట్ టైం మీరు ఇబ్బందులు పడ్డారు అధికార పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్తా ఉన్నారు, ఇది నిజమేనా? మీ మీద ఏమైనా కేసులు కానీ లేదా మీ వ్యాపారాల మీద కానీ ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? నాకు వ్యాపారాలు ఏం లేవు, నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకేమీ ఏ విషయంలో ఇబ్బంది రాదు. రాజకీయంగా చేసినటువంటి ధర్నాలు కావచ్చు, డిమాండ్స్తో కూడినటువంటి ధర్నాలు, రాస్తారోకులు చేసిన సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆ కేసులు అన్నీ కూడా వాయిదాలకు వెళ్ళాము, అన్నీ అయిపోయాయి. మీ మీద ఏం కక్షపూరితంగా ఏం వ్యవహరించలేదంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నాయకుల మీద కక్షపూరితంగా కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు నిజంగా ఆరోపిస్తున్నారు అంత తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇవాళ అంతా అదే కదా, మీడియాస్కి సంబంధించి ఎవరు ప్రతిపక్షం మాట్లాడితే అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా పార్టీ మారకపోతే ఇబ్బంది పెడతామన్న దాఖలాలు మెల్లిమెల్లిగా విస్తరిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా పార్టీ మారుతున్నారన్నారు. దీంట్లో వాస్తవం ఏంటి? అసలు ఇవన్నీ ప్రచారం వరకైనా నిజంగానే దీంట్లో ఆ రకమైనటువంటి చర్యలు కావచ్చు లేదా ఆ రకమైన యాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అసలు మాకంత అవసరమే ఉంది? ప్రజలు మాకు 151 మంది సంఖ్య ఇచ్చారు. ప్రజలు మాకు పెద్ద ఓటు బ్యాంక్, ఓటు షేర్ ఇచ్చారు. మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం, రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. మాకంత అవసరం ఏంటి? అటువంటి ఆలోచన మా నాయకుడికి అసలు ఉండదు. ఎప్పుడు ఇసు గన్నవరంలో ఏం జరుగుతుంది? గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వంశీమోహన్ గారికి లేదంటే దుట్టా రామచంద్రరావు గారికి, యాలగడ్డ వెంకట్రావు గారికి వీళ్ళందరూ సైజ్ చేసి కలిసి పనిచేయమని జగన్ గారు ఈ మధ్య అన్న లోపల ఇంటర్నల్గా ఉన్నాయంటున్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నేనంటే నేను అంటున్నారు. మీ ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం
ఎవరే ఉంటారు నా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే మా నాయకత్వం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారు ఈ మధ్య ఆయన ఇద్దర్ని కలిసి పని చేయమని చెప్పారు ఖచ్చితంగా కలిసి పని చేస్తారు చూడాలిగా మనం కూడా వేచి చూడాలిగా లాస్ట్ టైం ఎర్లగడ్డ వెంకటరావు గారిని ఇబ్బంది పెట్టారని అన్నారు దీంట్లో వాస్తవం ఎంత ఎవరండి వంశీ మోహన్ గారు ఇబ్బంది పెట్టారని ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నేను నా అమ్మాయిల కోసం పార్టీ కోసం పనిచేశాను వాళ్ళని నేను సంతృప్తిపరచాలంటే నేను కలిసి పనిచేయలేనని అన్నారు ఈ మధ్య ఇట్లాంటి వ్యాఖ్యలు ఇవన్నీ మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి కదా అట్లా క్యాడర్ ఎప్పుడు అట్లా ఉండదు కార్యకర్తలే ఎప్పుడు పార్టీకి బలంగా ఉంటారు కార్యకర్తలు బలమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది మా నాయకుడు ఏం చెప్పాడు కార్యకర్తలు అదే అమలు చేస్తారు కార్యకర్తలకు ఏమి ఇబ్బంది లేనప్పుడు నాయకులకి ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉండదు వంశీ గారు అందరితో రామచంద్రరావు గారు కానీ వంశీ గారు కానీ శివరామకృష్ణ కానీ గ్రామంలో ఉండే కార్యకర్త కానీ పార్టీ నాయకత్వం చేసే ఆలోచనలు పార్టీ నిర్ణయాలను గౌరవించే పనిచేస్తారు గౌరవించకుండా పనిచేసేవాళ్ళు ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయం వంశీ గారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు పార్టీలకు అతీతంగా స్నేహంగా ఉంటారు ఆ చొరవతోనే కొందరు పార్టీ మారుతున్నారని చెప్తున్నారు మీకు ఆయనకి పార్టీలోకి వచ్చిన తర్వాత కావచ్చు రాకముందు కావచ్చు ఎట్లాంటి రిలేషన్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పార్టీలో రాకముందు ఆయనతో నాకేమీ మాట కూడా లేదు పరిచయం కూడా లేదు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అందరితో కాంటాక్ట్లోకి వచ్చారు అట్లాగే మేము కాంటాక్ట్లోకి వెళ్ళాము బాగానే